అందరికి నమస్తే చాప్టర్ వన్ ఇంట్రొడక్ట్ గైస్ ఇజ్రాయెల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కమింగ్ టు కొలాబరేషన్ ఇజ్రాయల్ కి మన ఇండియాతో మంచి సర సంబంధాలు ఉన్నాయి ఇంకా గట్టిగా చెప్పాలంటే సాలార్ మూవీలో స్టార్టింగ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లేక అదే ఒక ఇజ్రాయల్ అలాగే పాకిస్తాన్ అంటేనే ఎందుకో తెలియదు కానీ అక్కడ చాలా మంది కూడా ఒక శత్రువులా అయితే వాళ్ళు అనేది రిటైర్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మళ్ళీ ఒక సినిమా డెలాగా కొట్టాలంటే సాలార్ మూవీలో ఒక ఎండ్ కార్ సింగ్ లెక్క సో ఇజ్రాయల్కి మన ఇండియాతో ఫ్రెండ్షిప్ ఎందుకు అలాగే పాకిస్తాన్తో ఒక శత్రుత్వం ఎందుకు అనేది ఒక వీడియోలో తెలుసుకుందాం అలాగే ఒక వీడియోని మీరు కనుక మొదటిసారి చూసిన ఛానల్కి కొత్త వచ్చిన ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ చాప్టర్ టూ వై ఇజ్రాయల్ ఫ్రెండ్ విత్ ఇండియా ఇక్కడ ఇజ్రాయల్ అలాగే ఇండియా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఇంతలా పెరగడానికి త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాంట్లో మొదటిది మనం చూసుకుంటే అది వచ్చేసి మనకి ఒక డిప్లొమాటిక్ టైస్ అనమాట అంటే దౌత్య సంబంధాలు నైన్టీన్ నైన్టీ టూ నుంచి ఒక ఇజ్రాయల్ అలాగే మన ఒక ఇండియా మంచి మంచి ఇనిషియేటివ్స్ అయితే రెండో ఒక దేశాలు కూడా మంచిగా తీసుకోవడం కూడా జరిగింది ఆ ఒక ఇనిషియేటివ్స్లో మనం చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ ట్రేడ్ సెక్టర్స్ అలాగే టెక్నాలజీ అలాగే డిఫెన్స్ సెక్టర్స్లో కూడా వీళ్ళనేది కలిసి పనిచేయడం ఒక బిజినెస్ అనేది వాల్యుయేట్ చేసుకోవడం కూడా వీళ్ళనేది చేసారు రెండోది మిలిటరీ కార్పొరేషన్లో భాగంగా ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆర్మ్ డీలింగ్స్ వెపన్ డీలింగ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ పరంగా రిలేషన్షిప్స్ చాలా బాగా అనేది బాడకొట్టయితే గైస్ మనం కనుక ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ లార్జెస్ట్ బయర్ ఆఫ్ ద ఇజ్రాయలీ ఒక మిలిటరీ ఎక్విప్మెంట్ అలాగే ఇజ్రాయిల్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ సప్లయర్ టు ఇండియా ఆఫ్టర్ రష్యా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఒక రెండు నేషన్స్ ఒక మిలిటరీ బిజినెస్ వచ్చేసి సుమారు వన్ బిలియన్ డాలర్స్ అనమాట ఇట్స్ నాట్ ఎ సింపుల్ జోక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వాళ్ళలో ఇజ్రాయల్ ఒకే ఒక దేశం మనకనేది అమ్యూనేషన్ ప్రొవైడ్ అయితే చేసింది అమ్యునేషన్ అంటే ఇక్కడ రేజర్ ఒక గైడెడ్ బాంబ్సే కావచ్చు అవి ఇండియన్ కి పనిచొస్తాయి అనమాట అలాగే మోటార్స్ సో అప్పుడు మన ఒక ఇండియా ఎంతైతే ప్రెషర్లు ఉండే నమ్ముతాం వరల్డ్ వైడ్లో కూడా ఒక ప్రెజర్ని తట్టుకున్న మరీ ఒక ఇజ్రాయల్ అనేది మనకి వెళ్ళి చేసింది కాబట్టి మనం కూడా ఎప్పుడో ఇజ్రాయల్ని మర్చిపోవద్దు మూడోది వచ్చేసి టెక్నాలజీ అలాగే ఇన్నోవేషన్ మన ఇండియా అలాగే ఒక ఇజ్రాయల్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయడం జరిగింది చాలా ఒక సెక్టర్స్లో ఒక సెక్టర్స్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి రెండోది వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ సెక్టర్ ఒకటి అండ్ మూడోది వచ్చేసి అతి ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ సెక్టర్లో అనమాట సో ఇదంతా కూడా ఓవరాల్ కూడా మనం చూసుకుంటే ఓవరాల్ కూడా ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా మన ఒక దేశ ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక ఆధీనంలో అయితే ఇవి అనేది జరిగేది అంట సో ఇలా ఒక ఇండియా అలాగే ఇజ్రాయల్ అనేది ఫ్రెండ్స్ సోకే సార్ చాప్టర్ త్రీ వై ఇజ్రాయల్ అండ్ పాకిస్తాన్ ఆర్ ఎనిమీస్ ఇక్కడ మన ఇండియా అలాగే ఇజ్రాయల్కి ఉన్నటువంటి ఒక రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఇజ్రాయల్కి పాకిస్తాన్కి మరీ అంత మంచి మంచి రిలేషన్స్ అయితే లేవనైతే తప్పకుండా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే దానికి చాలా విపరీతంగా ఒక కారణాలు అయితే వాటికైతే ఉన్నాయన్నమాట దాంట్లో మొత్తం ఒకటి అలాగే చివరిది ఒక పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రెండు పాయింట్స్ ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పాకిస్తాన్ అనే ఒక దేశం యొక్క పాలెస్టైన్ ఒక కాన్ఫ్లిక్ట్ అలాగే ఒక ఇజ్రాయల్ ప్యాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్లో ఒక ప్యాలెస్టైన్కి చాలా మద్దతు చదువుతుండే అండ్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రికగ్నైజ్ అయినప్పుడు కూడా పాకిస్తాన్ అనేది ప్యాలెస్టైన్తో మూవ్ అయింది అది ఒక అరబ్లో అరబ్ నేషన్స్లో ఒకటి అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు జస్ట్ పాలిస్టైన్కి సపోర్ట్ చేశారు కనుక సో ఇజ్రాయల్కి పాకిస్తాన్కి మరి అంత పడదనైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అలాగే ఇంకా చాలా కారణం అండ్ ఇక్కడ రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్ అఫీషియల్స్ అలాగే ఇజ్రాయల్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా కలిసిమెలిచి ఒక ఇంట్లోని ఒక చిన్న మీటింగ్ కూడా అయితే వాళ్ళు అనేది చేయలేకపోయారు అనమాట ఇప్పటికీ వాళ్ళు అసలు ఒక్క చిన్న మీటింగ్ కూడా వాళ్ళు అనేది కలిసి చేయలేకపోయారు సో ఇది కూడా ఒక కారణం అని తప్పకుండా చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఎన్నోసార్లు ఒక పాకిస్తాన్ ఒక ఇజ్రాయెల్ని ఒక వేరే రిలీజియన్ ఒక దేశం గానే చూసింది కనుక అలాగే పాలి ఒక పాలిస్టైన్ ఏదైతే గాజా ఉందో దాని అనేది విపరీతంగా సపోర్ట్ చేసింది కనుక ఎందుకంటే వాళ్ళనేది అరబ్ ఒక నేషన్స్లో ఉన్నారు అనే ఒక పర్స్పెప్షన్తో అనుకుంటా సో ఈ యొక్క థింగ్స్ వల్ల వాళ్ళు అనేది ఎప్పుడు కూడా మూవ్ అని అవ్వలేదు ఈ యొక్క థింగ్ అనేది ఇలాగనే గోఅన్గా అన్నమాట సో గై ఇప్పుడు ఈ యొక్క రెండు దేశాల్లో ఒక జనాలు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ పేరు తీసే ఇజ్రాయల్లో బాల్ అనేది వీళ్ళని ఇడతారు లీటర్ కొట్టుకుంటారు కూడా వీళ్ళనేది బాల్ కొట్టుకుంటారు అనమాట సో ఈ విధంగా చడం వలన జరుగుతూ ఉంటాయి సో ఇది ఓవరాల్ వీడియో రిలేటెడ్ టు దోస్ త్రీ కంట్రీస్ అనమాట ఒక రిలేషన్షిప్స్ బాండింగ్ కావచ్చు రిలేషన్షిప్స్ ఒక ఇన్ బౌండే సో ఇది ఓవరాల్గా వీడియో రిలేటెడ్ అండ్ థ్యాంక్ సో మచ్